ఈరోజు మంచి ఎస్పీ కార్యాలయాన్ని చక్కటి కలెక్టర్ భవన నిర్మాణాన్ని చేయించుకొని నిర్మాణాలు పూర్తి గావించి నా చేత ప్రారంభింపజేసుకున్నందుకు మెదక్ జిల్లా ప్రజలను మెదక్ జిల్లా ప్రజాప్రతినిధులను అధికారులను అందరినీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తాను. సరే, తెలంగాణ రాకముందు చాలా చాలా మాటలు జరుగుతూ ఉండేవి, రకరకాల వ్యాఖ్యానాలు చేసేవాళ్ళు, మీకు పరిపాలన చేత కాదు, మీకు మంచి చెడ్డ రాదననేవాళ్ళు. పరిపాలన తెలంగాణ బిడ్డలకు ఎంత చేతనవుతుంది అనే దానికి ఈ ఎస్పీ ఆఫీసు, ఈ కలెక్టర్ ఆఫీసే మనకు ఒక నిదర్శనం. ఈ కట్టిన వాళ్ళు కూడా, దీని ఆర్కిటెక్ట్ కూడా మన ఉషారెడ్డి గారు, మన తెలంగాణ బిడ్డ, మన మధ్యనే కూర్చున్నారు. గివ్ ఏ బిగ్ హ్యాండ్. ఆ రకంగా ఆర్కిటెక్ట్ కూడా మన తెలంగాణ బిడ్డనే. మన గణపతి రెడ్డి గారి సారథ్యంలో చాలా గర్వంగా సంతోషంగా ఉంది నాకు. 33 జిల్లాలు ఏర్పాటు చేసుకోవడమే కాదు, ఇది ఈ రోజుకు 24వ కలెక్టరేట్ బిల్డింగ్ను మనం ప్రారంభించుకుంటా ఉన్నాం. చాలామంది చెప్తూ ఉంటారు కొన్ని రాష్ట్రాల సెక్రటరియట్ కూడా ఇంత బాగాలేవని చెప్పి. అంత మంచి చక్కటి పద్ధతిలో డిజైన్ చేసినటువంటి ఉషారెడ్డి గారికి కూడా నేను ప్రజల పక్షాన అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరితో నాది ఒకటే మనవి, రాష్ట్రము, దేశము, జిల్లా, ఒక పట్టణము ఏదైనా సరే అది ఏ స్థాయిలో ఉందని అని తెలుసుకోవడానికి కొన్ని గీటురాళ్ళు ఉంటాయి, డెవలప్మెంట్ ఇండెక్స్ అని అంటారు దాన్ని, కొన్ని ఉంటాయి. అందులో అనతి కాలంలోనే తెలంగాణ అద్భుతమైనటువంటి ప్రగతి సాధించి ఎప్పటి నుంచో సెటిల్ అయిపోయినటువంటి మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలను కూడా అధిగమించి అవి 70-75 ఏళ్ళుగా రాష్ట్రాలుగా ఉన్నాయి. కానీ మనం రాష్ట్రమై 99 సంవత్సరాలు అవుతున్నది. ఇంత తక్కువ కాలంలో ఇప్పుడు నేను చెప్పిన రాష్ట్రాలన్నింటినీ తలదన్ని పర్ క్యాపిటా ఇన్కంలో ఈరోజు తెలంగాణ 1 స్థానంలో ఉంది. అదేవిధంగా పర్ క్యాపిటా పవర్ యూటిలైజేషన్లో కూడా భారతదేశంలో 1 స్థాయిలో ఉంది. స్వచ్ఛమైన, శుద్ధమైన మంచినీళ్ళు అందించే ఏకైక రాష్ట్రం ఇండియాలో తెలంగాణ రాష్ట్రం. అదేవిధంగా అన్ని రంగాలకు, ఈ రంగం ఆ రంగం అని కాకుండా ప్రతి రంగానికి 24 గంటలు అతి నాణ్యమైన, ఉత్తమమైనటువంటి విద్యుత్ సౌకర్యాన్ని అందిస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం ఇండియాలో ఇలా తెలంగాణ రాష్ట్రం. సంక్షేమంలో ఇప్పుడు మీరు చూసినారు, నాకు ఇంతకుముందే మంత్రి హరీష్ రావు గారు, ఆయన ఫైనాన్స్ మినిస్టర్ కాబట్టి లెక్కలు కూడా చెప్పినారు, మనకు రాష్ట్రంలో సుమారు దగ్గర 50 లక్షల మంది పెన్షన్దారులు ఉన్నారు. వికలాంగులు కావచ్చు, రకరకాల పెన్షన్లు కలిపి ఉన్నారు. వికలాంగుల పెన్షన్ని మన దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మనం 3,000 నుంచి 4,016 పెంచుకున్నాం. రాబోయే రోజులలో ఇదే ఆర్థిక ప్రగతి సాధించి మరికొంత కూడా పెంచుకుంటాం తప్పకుండా. కాబట్టి ఇంత సంక్షేమ పథంలో కూడా గతంలో తెలంగాణ రాకముందు ఇక్కడ ఉన్నటువంటి పెన్షన్ల సంఖ్య కేవలం 23-24 లక్షలు మాత్రమే. ఈరోజు దానికి డబుల్గా ఆల్మోస్ట్ 50 లాక్స్ పెన్షన్స్ మనం ఇచ్చుకుంటా ఉన్నామంటే ఆర్థిక ప్రగతి తెలంగాణ సాధించింది కాబట్టి బ్రహ్మాండంగా చేసుకున్నాం. కొన్ని చిన్న విషయాలు మీ దృష్టిలో ఉన్నవి, మీరంతా కూడా చాలామంది మెదక్ వాసులే ఉంటారు. ఘనపురం ఆనకట్టు ఏ విధమైన పరిస్థితులలో ఉండే, ఘనపురం కెనాల్స్ అన్నీ మళ్ళీ బాగైపోయి ఈరోజు ఏ విధంగా మన కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి, ఏ విధంగా అది కుదించుకొని పోయి కేవలం 5-10 వేల ఎకరాలు బారే పరిస్థితికి దిగజారిపోయి ఆ కాలువలలో చెట్లు మొల్చినటువంటి దుస్థితిని చూసి మనం దాన్ని ఇప్పుడు బాగు చేసుకుంటే 30-40 వేలు అధికారికంగా అనధికారికంగా కలిపితే దాదాపు ఆయకట్టు మనం సాధించుకోగలిగినాం. అంటే ఈ ప్రగతి అంతా కూడా గౌరవ మంత్రివర్యులు, గౌరవ శాసనసభ్యులు, గౌరవ ప్రజాప్రతినిధులు, మా అధికారులందరి యొక్క సమిష్టి కృషి ఫలితమే తెలంగాణ సాధించిన ఈ ప్రగతి ఫలాలు. తప్పకుండా ఈ గౌరవం మా అధికారులకే దక్కుతుంది, అందులో డౌట్ లేదు. నేను మీతో కోరేది ఒకటే మాట, మనం కూడా అధికారులు ఎక్కడి నుంచో, అమెరికా నుంచి తేలేదు, వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకోలేదు, అంతా పాత వాళ్ళమే. రాష్ట్రం తెచ్చుకున్నాం కదా అనేటువంటి ఒక పట్టుదలతోని ఎట్లా అయితే ఆ రోజు పోరాటం చేసి తెచ్చుకున్నామో అదే పట్టుదలతోని కృషి చేసినాం కాబట్టి, కష్టపడ్డాం కాబట్టి, ఇంకా కష్టపడడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఈ రకమైన ప్రగతి ఫలాలు ప్రజలకు, అన్నార్థులకు, దీనార్థులకు అందుతూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో మరింతగా మనం ముందుకు పోవాలి. కారణం ఏంటంటే క్వెస్ట్ ఫర్ ఎక్సలెన్స్ ఏదైతే ఉంటుందో దట్ నెవర్ ఎండ్స్, అది ఎప్పుడు కూడా ముగిసిపోయేది కాదు. ఒక ఎక్సలెన్స్ మనం గమ్యం నిర్దేశించుకొని అక్కడ చేరుకున్న తర్వాత మళ్ళీ ఇంకో మెట్టుపైకి పోవాల్సిన అవసరం ఉంటుంది. సో ద ఎక్సలెన్స్ ఆల్వేస్ రిమైన్స్ అండ్ ద క్వెస్ట్ నెవర్ ఎండ్స్, క్వెస్ట్ కంటిన్యూస్. అదే పద్ధతిలో మనం రిలాక్స్ కాకుండా చాలా చక్కగా ముందుకు పోతున్నటువంటి ఈ రాష్ట్రాన్ని మరింత తీర్చిదిద్ది చాలా గొప్పగా తయారు చేయడంలో మీరందరు భాగస్వాములు కావాలని ఇంత నేను ఒకటే మాట మనవి చేస్తూ ఉన్నా. నేను ఇంటర్మీడియట్ చదువుకునే రోజుల్లో డొమిసైల్ సర్టిఫికేట్ కోసం
ములికి సర్టిఫికెట్ కోసం సంగారెడ్డి వెళ్తూ ఉంటే ఆ మంజీర గలగల చూసి బస్సు డ్రైవర్లు కూడా ఆనందపడి ఆపేవాళ్ళు. బస్సులో ఉన్న వాళ్ళంతా కూడా దిగి ఆ ఎడిపాయల అమ్మవారి దగ్గర నిలబడి చూసిపోయేవాళ్ళం కాసేపు ఒక 5-10 నిమిషాలు. కానీ సమైక్య రాష్ట్రంలో ఏ విధంగా మంజీర దుమ్ము కొట్టుకున్నదో, ఏ విధంగా దానిలో నీళ్ళు మాయమైనవి మనకు తెలుసు. ఈరోజు అద్భుతం మా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని నేను అభినందిస్తూ ఉన్నా. అద్భుతమైన పనులు చేసి చాలా గొప్పగా ఇలా హల్దీ వాగులో, తర్వాత మన మంజీర వాగులో అనేకమైన చెక్ డ్యాములు కట్టుకున్నాం. 365 రోజులు అవి జీవధారలుగా మారిపోయినాయి. ఈరోజు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఎటు చూసినా పచ్చటి పొలాలతోని మెదక్ జిల్లా ఈరోజు అలరారుతూ ఉంది.